నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చిల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. కణాలు వీర్యంలో లేనప్పుడు అజూస్పర్మియా అంటామనేది చాలా వీడియోస్లో కవర్ చేశాం. అందుకనే టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అంటే టెస్టిస్ నుంచి కూడా కణాలు తీసి వాడచ్చు అనే చెప్పాను. ఇవి వివిధ రకాలుగా ఉంటాయి. కాకపోతే మీ హార్మోనల్ ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే బ్లడ్ టెస్ట్ చేసి హార్మోన్స్ బాగున్నాయా లేదా చేసి లేదా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి జెనెటిక్ టెస్ట్లు చేసి కనుక్కుంటాము కణాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా టెస్టిస్లో. దాన్ని బట్టి ఈ కణాలు వాడి అంటే ఐవీఎఫ్ లో ఇక్సి అనే ప్రొసీజర్ ద్వారా మీరు తండ్రి అయ్యే అవకాశాలని పెంచుకోవచ్చు. ఇక్సి అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇది ఐవీఎఫ్ లో ఒక ప్రొసీజర్. ఇదిలో ఒక్కొక్కరు కణం తీసుకొని అండంలోకి వేస్తే ఫలదీకరణమై పిండం తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ టీసా టెస్టికులర్ ఎక్స్ట్రాక్షన్ స్పర్మ్స్ ఎప్పుడు చేస్తాము, ఉపయోగాలు ఏంటో అనేది చూద్దాం. ఈ టీసా వల్ల సక్సెస్ రేట్ అనేది పెంచుకోవచ్చు. టెస్టిక్యులర్ స్పర్మ్స్ ఇక్సీతో పాటు చేస్తే ఎస్పెషలీ కౌంట్ బాగాలేని వాళ్ళకి అంటే ఇజాక్యులేట్ లో చాలా తక్కువ స్పర్మ్స్ ఉన్నవాళ్ళు లేదా క్వాలిటీ బాగాలేని ఉన్నవాళ్ళు అంటే కదలిక బాగాలేనప్పుడు, ఆకారం బాగాలేనప్పుడు, ఇవన్నీ కాంప్రమైజ్ గా ఉన్నప్పుడు టీసా చేస్తే అంటే ఈ ప్రొసీజర్ వల్ల మీరు మీ సక్సెస్ రేట్ అనేది పెంచుకోవచ్చు. ఈ ప్రొసీజర్ ద్వారా జెనెటిక్ డిసార్డర్స్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే స్పర్మ్స్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లేకుండా మనము కొన్ని సందర్భాల్లో టెస్టికులర్ స్పర్మ్స్ లో తక్కువ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి వీర్యంలో ఉన్న స్పర్మ్స్ కన్నా, అలాంటప్పుడు ఈ కణాలని వాడుకుంటూ మనము ఇక్సీ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది పెంచుకోవచ్చు. తర్వాత ఎక్కడైతే స్పర్మ్స్ బొత్తిగా లేవనుకోండి, అజూస్పర్మియా అన్నాను చూడండి, ఇది బ్లాకేజ్ వల్ల కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్ వల్ల కావచ్చు. సో అవైలబిలిటీ అనేది చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. అంటే కణాలు బొత్తిగా వీర్యంలో లేకపోయినా మనం టెస్టిస్ నుంచి వాడుకుంటూ ఫర్టిలైజేషన్ అంటే ఫలితీకరణం పెంచుకొని సక్సెస్ రేట్ పెంచుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిజర్వింగ్ ఫర్టిలిటీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు, కీమోథెరపీ రేడియేషన్కి వెళ్తున్నప్పుడు టెస్టిస్లో టిష్యూ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. అంటే స్పర్మ్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో ఈ ట్రీట్మెంట్ వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు టీసా ఈ టెస్టికులర్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా టిష్యూని తీసుకొని మీరు ప్రిజర్వ్ చేసుకుంటే అంటే ఫ్రీజ్ చేయించుకుంటే ట్రీట్మెంట్ అయ్యాక మీరు మళ్ళీ ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా తప్పకుండా ఛాన్సెస్ అనేది పెంచుకోవచ్చు తండ్రి అవ్వడానికి. కొన్ని సందర్భాల్లో ఐవీఎఫ్ పనికి రాలేదనుకోండి లేదా ఇక్సీ పనికి రాలేదనుకోండి ఇజాక్యులేట్ స్పర్మ్స్తో అంటే వీర్యంలో ఉన్న కణాలతో కూడా మీకు సక్సెస్ రాలేదు అనుకోండి, అలాంటప్పుడు టెస్టిక్యులర్ స్పర్మ్స్ వాడచ్చు. ఇవి ముఖ్యంగా డిఎఫ్ఐ ఎక్కువ ఉన్నప్పుడు, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఇజాక్యులేట్ లో ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు టీసా స్పర్మ్స్ తీసుకుని, ఎందుకంటే వాటికి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి. సో డిఎఫ్ఐ ఉన్న సందర్భాల్లో కూడా టెస్టిస్ లో ప్రొడ్యూస్ అయ్యే స్పర్మ్స్ వాడితే కూడా సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఈ టెస్టిక్యులర్ స్పర్మ్స్ వాడుతున్నప్పుడు కాంప్లికేషన్స్ ఉంటాయండి, బొత్తిగా ఉండవని కాదు, డిఎన్ఏ డ్యామేజ్ అవ్వచ్చు, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ డిఫెక్ట్స్ కూడా పాస్ ఆన్ అవ్వచ్చు పిల్లల్లో. అందుకనే మీరు ఈ రిస్క్స్ బెనిఫిట్స్ టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తో మీ యూరాలజిస్ట్ తో తప్పకుండా డిస్కస్ చేయాలి. మీ హిస్టరీ ఏంటి, ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, మీ సంతానలేమి సమస్య ఎందువలన అవుతుంది, ఇవన్నీ డిస్కస్ చేశాకనే మీకు ప్రొసీజర్ ఏది బెస్ట్ ఆప్షన్ ఏది ఉంటుందో అనేది సలహా జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థాంక్యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.